నమస్కారం, వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు. కార్యకర్తలు, నాయకులు, పార్టీలు మారడం మనం చాలాసార్లు చూసే ఉంటాం. కానీ ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులు ఈ మధ్య టీడీపీ నుండి వైసీపీలో చేరడం, ఈ రోజు బీజేపీ నుండి పోటీలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులు వైసీపీలో చేరడం విశేషం. పలాస మున్సిపాలిటీలో 21వ వార్డు నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి దేవరశెట్టి బాలాజీ గుప్తా గారు మరియు 20వ వార్డు నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి మల్లా రమ్య గారు మరియు 20 మంది కార్యకర్తలు ఈ రోజు మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడిన రమ్య గారు, వారి తమ్ముడు భార్గవ్ గారు, మా పార్టీలోకి వచ్చి మాకు మద్దతు ఇచ్చి మమ్మల్ని గెలిపించడానికి చాలా సంతోషంగా ఉంది. మేము గెలిచినా వాళ్ళు గెలిచినా ఏదైనా వార్డ్ అందరిది, వాళ్ళైనా మేమైనా నాయకులు లా వండకుండా ప్రజలకి ఎప్పుడైనా అందుబాటులో ఉండి మా వార్డుని మేము అభివృద్ధి చేసుకుంటామని సభాపూర్వకం తెలియజేస్తున్నాను. మాకు మా అప్పలరాజు గారు ఆశీర్వాదం ఉన్నంత వరకు మేము ఏమైనా చేయగలం. మరి మేము వెళ్ళి మా పార్టీకి సహకరించమని అప్పలరాజు గారు మంత్రివర్యులు ఈ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి మీరు మాకు సహకరించమని మేము వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళ కుటుంబానికి మాకు ఉన్న పూర్వం నుంచి ఉన్న సంబంధాల వలన మీరు వేరే పార్టీ ఉంటే మేము వేరే పార్టీ ఉంటే బాగుండు, మా నాయకులు అప్పలరాజు గారు ఉన్నారు, మన ప్రాంతం అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది, ఈ మున్సిపాలిటీలో ఇప్పుడు ఎన్నికల్లో మీరు మాకు మద్దతు ఇస్తే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి జరుగుతుందని మేము వెళ్ళి చెప్పిన తర్వాతను మా ఆహ్వానాన్ని మన్నించి డాక్టర్ అప్పలరాజు గారి సమక్షంలో మరి భార్గవ్ గారు, అలాగే రమ్య గారు, మరి ఇతర పెద్దలందరూ కొనవాళ్ళు 20 మంది ఇంచుమించు బీజేపీలో ఉన్న అందరు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వైఎస్ఆర్ పార్టీకి అప్పలరాజు గారి నాయకత్వానికి ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ఈ మున్సిపల్ ఎన్నిక